असెంబ్లీ ఎన్నికలు చూస్తుండగానే రోజులు చకచకా గడిచిపోతున్నాయి। ఢిల్లీ నాయకత్వం అనేక గోల్స్ నిర్ధారిస్తోంది। మరి రాష్ట్ర నాయకులు ఏం చేస్తున్నారు? పార్టీతో సంబంధం లేకుండా కార్యక్రమాలు ఎందుకు చేపడుతున్నారు? నాయకుల సొంత ఎజెండా పార్టీకి లాభమా నష్టమా? ఇంతకీ ఏమ పార్టీ? తెలంగాణ బీజేపీ నేతలు అసలు కంటే కొసరు కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారు। పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో కనిపిస్తారు। సొంతంగా చేపట్టే ప్రోగ్రామ్స్ ను ఊదరగొడుతున్నారు। రెండింటిని బేరీస్ వేసుకుంటే కొసరు కార్యక్రమాల డోస్ ఎక్కువగానే ఉంటుందట। ఈ మధ్య కాలంలో సొంత ఈవెంట్స్ చేపట్టడం బీజేపీలోనూ చర్చగా మారుతోంది। అవన్నీ బీజేపీతో సంబంధం లేనివే కాకపోతే జనాలతో టచ్ లో ఉండే కార్యక్రమాలు। దాంతో ఆ ప్రోగ్రామ్స్ ద్వారా నాయకులు ఏం ఆశిస్తున్నారు, పార్టీ పెద్దలకు వాటి గురించి తెలుసా, ముందుగా పార్టీ పర్మిషన్ తీసుకుంటున్నారా లేదా నారాలు కాషాయ శిబిరంలో ఎక్కువయ్యాయట। కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావులు సైతం రాష్ట్రంలో సామాజిక సాంస్కృతిక క్రీడలు సేవా కార్యక్రమాలతో ఊదరగొడుతున్నారు। వీటిలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కావడంతో ఆయన పరిధిలో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు అని అనుకుంటే మిగతా నేతలకు ఏమైంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి। మురళీధర్ రావు గోదావరి హారతి అంటే కిషన్ రెడ్డి భారత మాతకు మహాహారతి అని కార్యక్రమాలు నిర్వహించారు। ఇటీవల మురళీధర్ రావు సామ్రాట్ విక్రమాదిత్య ఉత్సవ్ ఏర్పాటు చేశారు, అది కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో వాటిని చేపట్టారు। మురళీధర్ రావు మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్చార్జ్ కావడంతో అక్కడి యంత్రాంగాన్ని కదిలించారు। ముఖ్య నాయకుల ఎత్తుగాళ్లు ఎలా ఉన్నప్పటికీ సిటీ బీజేపీ నేత విక్రమ్ గౌడ్ మల్లయుద్ధ పోటీలు నిర్వహించారు, భారీ ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారు। ఇక ఖేలో ఇండియాలో భాగంగా కిషన్ రెడ్డి సైతం ఆటల పోటీల నిర్వహణకు ఫోకస్ పెట్టారట। అయితే ఈ కార్యక్రమాలేవి బీజేపీ జెండా ఎజెండా కింద జరగకపోవడంతో పార్టీ వర్గాల్లో చర్చగా మారుతున్నాయి। బీజేపీతో సంబంధం లేకుండా కార్యక్రమాలు ఏంటి అనేది కొందరు కమలనాథుల ప్రశ్న। అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందరూ ఇలా ఎవరికి వారుగా ప్రోగ్రామ్స్ పెట్టేసుకుంటే కేడర్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయని నిలదీస్తున్నారట। పార్టీ కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట। అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల బీజేపీకి లాభమే కానీ నష్టం కాదని నేతలు సమర్థిస్తున్నారట। బీజేపీ జెండా లేకపోయినా నిర్వహిస్తోంది బీజేపీ నాయకులే కావడంతో జనాల్లోకి వెళ్లాల్సిన సంకేతాలు వెళ్తాయని సమర్థించుకుంటున్నారట। తటస్థంగా ఉన్న ప్రజలను ఆకర్షించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని లెక్కలేస్తున్నారట। మరి ఈ వాదనకు బీజేపీ పెద్దల మద్దతు ఉంటుందో లేదో చూడాలి।